హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము ట్రెడిషనల్ రెసిపీ నువ్వులు చింతాకు పొడి చేద్దామండి. రోజు ఒక స్పూన్ నువ్వులు తింటే కాళ్ళు నొప్పులే ఉండవంటండి. హెల్దీ రెసిపీ చూద్దాము రండి. నువ్వులండి నల్లవైన తెల్లవైన తీసుకోవచ్చు. నల్ల నువ్వులైతే ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి. మీకు ఎన్ని కావాలో చూసుకొని తీసుకోండి. ప్యాన్లో నువ్వులు వేసుకొని ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నువ్వులు బాగా వేయించుకోవాలండి, లేకపోతే కొంచెం చేదు ఉంటుంది. చల్లారిన తర్వాత చేతితో నలిపితే పొట్టు వస్తుందండి. పొట్టు వచ్చిందంటే నువ్వులు బాగా వేగాయని అర్థము. మీకు వద్దనుకుంటే పొట్టు తీసేయచ్చండి. నేనైతే అలాగే వేస్తున్నాను. పొట్టు ఆరోగ్యానికి మంచిదేనండి. మీకు నచ్చితే పొట్టు తీయకుండా అలాగే వేసుకోవచ్చు. వేయించిన నువ్వులు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఒక టీ స్పూన్ ధనియాలు, 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు వేగాక ఇదే ప్యాన్లో ఒక కప్పు చింతాకు పొడి వేసుకుని పొడి కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే పొడి మాడిపోతుందండి. నేను 80 ml కప్పు నిండా చింతాకు పొడి తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి 15 మీడియం కారమున్న ఎండుమిరపకాయలైతే సరిపోతాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి. మీరు చింతాకు పొడి ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అంతే క్వాంటిటీలో నువ్వులు తీసుకోవచ్చండి, లేదంటే కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. చింతాకు పొడి వేగిన తర్వాత చల్లార్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక తెల్లగడ్డను పాయలుగా ఒలిచి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంతేనండి, నువ్వులు చింతాకు పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.